అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటనను వ్యతిరేకిస్తూ సోమవారం తెలంగాణ రైతు సంఘం, సిఐటియు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, డివైఎఫ్ఐ, ప్రజానాట్య మండలి, జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు మాట్లాడుతూ అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంతో మోడీ సర్కార్ మన దేశ పాడి పౌల్ట్రీ రంగాలను నాశనం చేసేందుకు పూనుకుందని ఆరోపించారు. అమెరికాతో ఒప్పందం ద్వారా ప్రతి ఏడాది 42,000 కోట్ల విలువైన రూపాయలను పాలు పౌల్ట్రీ వ్యవసాయ ఉత్పత్తులను అమెరికా నుండి దిగుమతి అవుతాయని, పాడి పౌల్ట్రీ రంగంపై ఆధారపడ్డ 10 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా కార్పొరేట్ ప్రయోజనాల కోసం వాణిజ్య ఒప్పందాలు చేసుకుని ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. భారతదేశ వ్యవసాయాన్ని దెబ్బతీసి వాణిజ్య కేంద్రంగా మార్చుకోవాలన్న అమెరికా ఆలోచనను మోడీ స్వాగతం పలకడం స్వార్థ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. అమెరికాతో మన ఒప్పందాలు మాంద్యాన్ని తగ్గించేలా ఉండాలి తప్ప మరింత సంక్షోభంలోకి నెట్టేలా ఉండకూడదని అన్నారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో అమెరికా చేర్చడం మన ఎగుమతులకు రాయితీలు కోల్పోతామని, దీనితో దేశం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి కావలసిన ఉత్పత్తి అంతా మన దేశంలో జరుగుతుండగా అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మన దేశ స్వాతంత్రాన్ని, శౌర్య బహుమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నం జరుగుతుందని, దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్, సిఐటియు జిల్లా అధ్యక్షులు నెమ్మది వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జిల్లపల్లి నరసింహారావు, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఏల్గూరి గోవింద్, రైతు సంఘం జిల్లా నాయకులు దండా వెంకటరెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు కొండేటి ఉపేందర్, బచ్చలకూర రాంబాబు, నాగా సైదులు, పిండిగ గోపి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ప్రజాసంఘాన్ని మొత్తం కూడా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా భారతదేశానికి ట్రంప్ రావడం వల్ల దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి తీవ్రమైన విఘాతం కలిగే పరిస్థితి, తీవ్రమైన నష్టం కలిగే పరిస్థితుంది. ముఖ్యంగా కోళ్ళ పరిశ్రమ, అలాగే పాడి పరిశ్రమ కూడా పెద్ద ఎత్తున దెబ్బ జరిగే పరిస్థితుంది. అమెరికా నుంచి ఇతర దేశానికి పెద్ద ఎత్తున కోడి మాంసం కానీ, అలాగే పాలు కానీ ఇక్కడ దిగుమతి అయ్యే పరిస్థితుంది. అదే ఆ రకంగా దిగుమతి అయితే దేశంలో ఉన్నటువంటి పాడి పరిశ్రమ, అలాగే కోళ్ళ పరిశ్రమలో ఉన్నటువంటి రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితుంది. అలాగే పారిశ్రామిక రంగానికి కూడా నష్టం జరిగేటట్టుంది. అంతేకాకుండా దేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ కూడా, రక్షణ రంగంలో కూడా యుద్ధ విమానాలు దిగుమతి చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు భారతదేశానికి ఉన్న ట్రంప్ దాంట్లో జరుగుతున్న ఒప్పందాలు మొత్తం కూడా భారతదేశ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా వ్యతిరేకిస్తున్నాం. ట్రంప్ గోబ్యాక్ అని చెప్పేసి నిర్ణయిస్తున్నాం.